గతేడాది యశోద చిత్రంతో సమంత హిట్ అందుకుంది. ప్రస్తుతం మరో భారీ ప్రాజెక్ట్ శకుంతలంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పురాణాల ఆధారంగా శకుంతలం దుష్యంతుడి ప్రేమ కథ నేపథ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. వచ్చే నెలలో విడుదల కాబోతుండటంతో మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తున్నారు. ఇప్పటికే చిత్ర ప్రచార పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్గా సినిమా విడుదల తేదీని కూడా అనౌన్స్ చేయగా తాజాగా ట్రైలర్ను కూడా రిలీజ్కు సిద్ధం చేశారు. శాకుంతలం ట్రైలర్ను విడుదల చేసేందుకు డేట్ ఫిక్స్ చేశారు. జనవరి 9 మధ్యాహ్నం 12:06 రిలీజ్ కానుంది. పురాణాల్లోని ఈ విచిత్రమైన ప్రేమ కథను ట్రైలర్ ద్వారా ఆడియన్స్కు పరిచయం చేయబోతున్నట్లుగా తెలిపారు. చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్ బ్యానర్పై నీలిమా గుణ నిర్మిస్తున్న సమంత దేవ్ మోహన్ మోహన్ బాబు అదితి బాలన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ తమిళ మలయాళం కన్నడలోనూ డబ్డ్ వెర్షన్లో విడుదల చేయబోతున్నారు. ఫిబ్రవరి 17 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు షెడ్యూల్ చేశారు. సమంత లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అందులో ఇది ఓ ప్రత్యేకమైన సినిమానిగా నిలవబోతోంది. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. 3D తెరకెక్కబోతున్న సినిమా ప్రమోషన్స్ను యూనిట్ ఇప్పటికే ప్రారంభించింది. దీనికి తోడు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ను అందిస్తున్నారు. ఇక చిత్రం రీరికార్డింగ్ విషయంలో ఇంటర్నేషనల్ క్వాలిటీ తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు బుడాఫెస్ట్ సింఫోనీ ఆర్కెస్ట్రా బృందం వినసొం పైన పీరియాడికల్ ఫ్లేవర్ వచ్చేలా ట్యూన్ కంపోజ్ చేస్తుండడం విశేషం. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.